सी परफॉर्मेंस गेट रे ऑल पार्टिसिपेंट्स जूनियर स्किल्ड कम ऑन टू द डैश कम हियर एवरीबॉडी ऑल पार्टिसिपेंट्स प्लीज You can enjoy and laugh, but dialogues delivery వచ్చినప్పుడు please be calm. వాళ్ళు చెప్పేది మాట్లాడేది మనకి అర్థం అవ్వాలిగా. ఇది కొంచెం పల్లెటూరి వాతావరణం. ఓకే, మెసేజ్ విల్ బి రీడ్ బై బ్యాక్గ్రౌండ్ స్పీచ్ రీడ్ బై వన్ ఆఫ్ ద గర్ల్. సో ఎవరు ఇందులో యాక్ట్ చేస్తున్నారో, ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది, మధ్యలో మ్యూజిక్ కూడా వస్తూ ఉంటుంది. సో ఫైనల్లీ అసలు ఈ స్కిట్ ఏంటి అనేది వీ విల్ ట్రై టు ఆస్క్ యూ స్టూడెంట్ ఆర్ స్టాఫ్ మెంబర్. You can try to explain that skill. Claim jarugutundi. So songs kuda vastayi. Everybody. Costumes unna vallandaru, you could observe me. I will give the signals. Then you have to enter. Don't be confused. Tension lekunda cool ga, natural ga you have to present. Madhyalo musics vastayi. Don't be confused. Okay. So two mics are given. No, without mics are loudly they have to speak. They will speak louder, not louder. If we give mic, without mic. Please be silent, everybody. Children, be quiet. పిల్లలు మాట్లాడతారు గట్టిగా వాయిస్ మీకు వినిపించాలి, సో ప్లీజ్ బీ టేక్ కేర్. ఓకే, పునీత్ రెడీ ఆన్ దట్ ఇట్ ఇస్ స్టార్ట్ బిగిన్ సర్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం బాలికా చదువుకు సంబంధించిన ఒక చిన్న నాటికను చూడబోతున్నాం. ఇది ఒక రైతు కుటుంబానికి సంబంధించిన. రైతు తన కొడుకును మాత్రం చదివిస్తూ కూతుళ్లను నిర్లక్ష్యం చేస్తాడు. చివరికి తన తప్పు తెలుసుకొని ఇదంతా మన తన తరగతర కూతుళ్లను కూడా చదివిస్తాడు. ఇదంతా మన గాయత్రి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించబోతున్నారు. ఇందులోని నటీ నటులు రైతు సాయి కిరణ్ 5వ 6వ తరగతి, అమ్మ లహరి 6వ తరగతి, పిల్లలు జాహ్నవి మనీహ 6వ తరగతి, గ్రామస్తులు స్త్రీలు దీపిక హర్ష్య 6వ తరగతి, గ్రామస్తుల పురుషులు వరుణ్ తరుణ్ ప్రణయ్ మణిధర్ 6వ తరగతి, కొడుకు వరుణ్ 6వ తరగతి, అసిస్టెంట్ లోకేష్ 6వ తరగతి, ఆఫీసర్ సర్ కార్తికేయన్ సార్ గారు, స్టూడెంట్స్ ప్రీతి యశస్విని 6వ తరగతి, ప్రిన్సిపల్ శ్రీమతి గ్రీష్మా మ్యామ్ గారు, బ్యాక్గ్రౌండ్ స్పీచ్ యశస్విని 8వ తరగతి. ముందుగా రైతు తన పొలంలో పనిలో నిమగ్నమై ఉన్నాడు. తర్వాత తన భార్యతో కొడుకు కూతుళ్లతో చదువు గురించి సంభాషిస్తాడు. ఆడియన్స్ ఎటువైపు ఉన్నారా? దిస్ సైడ్ తిరుగు, ఇంకా ఇంకా తిరుగు, తిరుగు, ఇంకా ఇంకా
ఇప్పుడు రైతు కుటుంబం అంతా పనిలోకి బయలుదేరారు. పొలంలో పని చేస్తూ ఉండగా ఇద్దరు గ్రామస్తులు వచ్చి కూతుర్ల విషయం అడగగా ఆ రైతు వారిని తిట్టి అక్కడి నుండి పంపించేస్తాడు. ఆ ఊరిలోని అతి ముఖ్యమైన పనులు లేని ఖాళీగా తిరిగే పనికి మాన్న సోమేరి విధవల్ల నలుగురు వ్యక్తులు ఊరికి ఎలా పారు చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రైతుతో మాట్లాడి అతని మనసు మార్చేస్తారు.
to speak loudly. Continue. అవును భయ ఇంత కొత్త ఎండ్ ఇంకా వెంకయ్య రాలేదే వస్తాలే ఏమనుకున్నారా కరప్పాడుతున్నా చదివించి ఉద్యోగాలు చేస్తావు అతారిని కూడా పంపిస్తావు అప్పుడు నీకేమో చేయాలయ్యా అదే కొడుకు అనుకో నీ దగ్గర ఉంటాడు నేను బాగా చూసుకుంటాడు చెప్పండి ఒకరోజు రైతు కుటుంబం పొలంలో పని చేస్తుండగా మహానుభావుడైన శ్రీ కార్తికేయన్ గారు పొలం కొనడానికి అక్కడికి వస్తారు. ఆయన ఆడపిల్లలను పనిలో ఉండడం చూసి రైతుకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ నలుగురు సోంపేరి వెదల గ్రామస్తులు ఆ మహానుభావుని అక్కడి నుండి తరిమేస్తారు. मिले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती ఏంటయ్యా మరి కూతుర్లని మరి పనిలోకి పంపిమని చెప్పొచ్చు కదా మరి చెప్పండి వాళ్ళకి వాళ్ళకి చెప్పండి అయ్యా
అది కాదయ్యా, వాళ్ళని పనిలో పంపిమని చెప్పేది పోయి నన్ను మీరు ఎత్తుకొస్తున్నారు. ఒక రోజు రైతు తన పిల్లల్ని భార్యని ఊరికి పంపిస్తాడు. తర్వాత రోజు తనకు ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం రైతు జీవితాన్ని మార్చేస్తుంది. వీళ్ళకే చదువు చదువురాదన్నమాట. మా కొడుకు అయితే హాస్టల్లో ఉన్నాడు, మా కూతురు ఊరికి పోయిండారు. ఏం వెంకయ్య, మళ్ళీ ఎవరు నలుగురిని ప్లాన్ చేసావా ఏం కదా? ఏమి సో గ్రాండ్ మదర్ ఈజ్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఈ గ్రాండ్ మదర్ కి సీరియస్ ఉందంట వెంకయ్య. నానమ్మ 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 ఆరోగ్యం ప్రమాదకర స్థితిలో ఉందంట. ఎప్పుడు వచ్చింది ఉత్తరం నీకు? ఇది వారం ముందు వచ్చిందా? మరి ఇప్పుడు తెలుసుకుంటున్నావు నువ్వు ఈ విషయం. ఏరి మీ స్నేహితులేరి, ప్రాణ స్నేహితులు, కొడుకేడి కొడుకు, మంచి పని చేసినావు, కూతురు వల్ల వేయలే పట్ట ఉత్తరం తీసుకో. గ్రాండ్ మదర్ మేబీ ఇప్పుడు చనిపోయి ఉండొచ్చు ఆవిడ. Thank you.
నేను ఆ రోజే చెప్పాను కూతుర్లని చదివించు అని. ఇప్పటికైనా చదివిస్తావా కూతుర్లని? మళ్ళీ చేర్పిస్తావా? వస్తావు నాక ఏ బడిలో చేద్దాం? ఏ బడిలో చేర్పిద్దాము అంటే మిడ్ స్కూల్ గాయత్రి స్కూల్ అవుతాను. గాయత్రి స్కూల్ స్కూల్ Are you from Sri Gayatri English Medium High School? Where it is located? Dharmavaram. Is it good school? Yeah. How can we tell you? What are the capabilities? What are the programs of that school? In our school, many programs are there. First one, quiz program. See them. Women's Day, Republic Day, Dance Karma, Then what about the programs regarding education? Teaching staff by subject. Okay. We have communicative classes department. Okay. We never neglect spoken skills classes. Yes. We have many programs in our school campus. Really? So well educated qualified staff, spoken skills, all programs, celebrations, ceremonies. Up-to-date notes correction, up-to-date homework checking, parents meeting. These all are there in the school campus? Really? Yeah. Then what may be the fee structure? Okay, definitely we shall come and meet principal sir. Who is the founder and correspondent of the school? Founder is Chalapathy sir. Okay, Chalapathy sir. Okay, then correspondent principal? Satish Kumar. Okay, then who is the maintainer, temporary principal? Grishma ma'am. Okay, who is she? She's a woman, okay. But definitely I will come. Can I get your students? Okay, see you, sir. What man, so good. Can you come us? Sweet boy. Ithar ammai lo Gayatri school killa lata. చూసినా ఇంగ్లీష్ వాచ్ పడేస్తున్నారు పిల్లలే. ఎట్లుంటే టీచర్లు ఎట్లుంటారు? టీచర్లు ఎట్లుంటే మేనేజ్మెంట్ ఎట్లుంటుంది? మేనేజ్మెంట్ ఎట్లుంటే పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుంది? చెప్పిద్దామా? ఓకేనా? సరే పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్దాం. స్కూల్కి వెళ్ళి చేర్పిద్దాం. చేర్పిద్దామా? మరి పిల్లల్ని రెడీ చేసి వచ్చేసాయి స్కూల్కి వెళ్దాం. ఓకే. తర్వాత ఆ రైతు తన కూతుర్లను కూడా పాఠశాలలో చేర్పించడానికి మహానుభావుడితో పాటు గొప్ప పాఠశాల అయిన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు వెళ్ళారు. పిల్లల్ని చేర్పిస్తారు. సాంగ్ వస్తుంది, వాళ్ళంతా రెడీ చేసినట్టు చేసి ఇంకా అవి వెళ్ళండి. ఓకే. ఎర్రమ్మ కర్రమ్మ.
Yes, ma'am. Those two kids are Venkaya. Venkaya's daughter. What is the age, sir? What is the age of the children? So I have motivated and villagers especially they have cheated them. మోసం చేశారు చివరికి తెలుసుకున్నాడు విషయము అందుకే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దామని వీ కేమ్ హియర్ మంచి మంచి జాయిన్ చిల్డ్రన్ ఇన్ అవర్ స్కూల్ డెఫినెట్లీ మ్యామ్ వాట్ ఆర్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ యువర్ స్కూల్ మ్యామ్ సో ఇన్ అవర్ స్కూల్ మెయిన్లీ వి ఫోకస్ ఫర్ స్పోకెన్ స్కిల్స్ అండ్ ఆల్సో వి హావ్ ఎన్ ఎక్సలెంట్ స్టాఫ్ మెంబర్స్ వి హావ్ ఎ గుడ్ ఫెసిలిటీస్ వి హావ్ ది గుడ్ ఫెసిలిటీ క్లాస్ రూమ్స్ వి హావ్ ది ప్రేయర్ హాల్ వి హావ్ ద గుడ్ ప్లే గ్రౌండ్ We have a library and a science class. All the different facilities are arranged in our school, and mainly we care the children for the better future of them. India, India, India. ఎందు ఇంటివా సో నీ పిల్లల భవిష్యత్తుకి కావాల్సిన అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ అవసరాలన్నీ ఇక్కడే ఉన్నాయి అనుగుణాలన్నీ ఓకేనా చెరిపితామా పిల్లల్ని బాగా చదువుకోవాలా ఎరకా ఎరకా బాగా చేస్తారా మళ్ళీ పోతారా చెప్పండి మాట్లాడండి స్కూల్కి వెళ్తారా పనిలో పోతారా వెళ్తారు కదా బాగా చదువుకుంటారు కదా ఓకేనా ఓకే మరి ఎలా మ్యామ్ ఫీజు ఎలా మన వాళ్ళు 20-30-40 వేలు పే చేయలేరు మీరే కొంచెం చూసుకొని ఫీజు ప్రొవైడ్ చేయండి వీళ్ళకి ఫీజు రేంజ్ ఇలాంటి పిల్లల కోసం మనం విద్యా దానం చేస్తే మన ఇన్స్టిట్యూట్ కి మంచి పేరు వస్తుంది గొప్పదనం అనిపిస్తుంది కాబట్టి ఫీజ్ చూసుకుని వేసుకుంటాం కానీ ఫస్ట్ పిల్లల్ని చేర్పించండి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఇలాగే వాళ్ళు రోజు పొలంలో పనిచేస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది పేదవాళ్ళు కట్టదగినటువంటి ఫీజే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో హై లెవెల్లో ఏం లేదు అంటే జినైన్ గా ఉన్నతమైన విద్యను అందిస్తారు నాణ్యమైన విద్యని ఏమా సుపక్క చేస్తావా చేర్పిస్తావా పిల్లల్ని పండ్లకు తీసుకోవద్దు సరేనా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నారు అలా చేయకండి స్త్రీలకు బాలికలకు వారి హక్కులకు స్వాతంత్ర్యాన్ని పాటించండి ఇంటిని మరియు దేశాన్ని ఇక్కమయం చేయండి చేస్తారని ఆశిస్తూ ఇట్లు శ్రీ గాయత్రి పాఠశాల విద్యార్థులు మరియు యాజమాన్యం ఇంతటి సమాప్తం నా పేరు డిఎస్ఎస్పిని ధన్యవాదములు మగ పిల్లలే కాదు అమ్మాయిలు కూడా గ్రేట్ ఎందులోనూ తక్కువ కాదు కాబట్టి చెప్పుడు మాటలు వినకుండా తల్లిదండ్రులే భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు వస్తాయని తెలుసుకొని గర్ల్స్ని కూడా బాయ్స్తో పాటు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి ఉమెన్ ఆల్సో మ్యాక్సిమం ఈక్వల్ టు ఉమెన్ దేర్ ఇస్ నో జెండర్ ఈక్వాలిటీ అని ఒక ఉద్దేశంతో మెసేజ్ మంచి మెసేజ్ని సమాజంకి ఇవ్వడం కోసమే వి ఆల్ టుగెదర్ ఫ్రమ్ అవర్ గాయత్రి స్కూల్ క్యాంపస్ ధర్మవరం విత్ ద సపోర్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈ స్కిట్ పర్ఫామ్ చేయడం జరిగింది సో ఎవ్రీబడి ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ గివ్ దేర్ రైట్స్ టు దెమ్ అండ్ లెట్ దే లివ్ హ్యాపీలీ విత్ దేర్ ఫ్రీడమ్ ఎస్ ఆర్ నో రెడీ వన్స్ అగైన్ ఎవ్రీబడి
కానీ ఇప్పుడే బాగుంటుంది.